ఈవేళ హార్ట్ గురించి చెప్పుకుందాం. హార్ట్ అనేది మజిల్ తో తయారు చేయబడినటువంటి, మజిల్ టిష్యూతో తయారు చేయబడినటువంటి ఆర్గన్ ఇది హార్ట్. దీని బరువు ఎంత ఉంటుంది అంటే దాదాపు 200 to 300 grams ఉంటుంది. మెన్ లో కన్నా ఉమెన్ లో కొంచెం బరువు తక్కువ ఉంటుంది హార్ట్ యొక్క బరువు. మరి ఈ సైజ్ ఎంత ఉంటుంది అంటే ఎవరు గుప్పెట వాళ్ళు ది సైజ్ ఆఫ్ ఎ ఫిస్ట్, గుప్పెట పెట్టుకుని గుప్పెట మడిచి పెట్టుకుంటే ఎంత సైజ్ ఉంటుందో అంత సైజు హార్ట్ ఉంటుంది అని జనరల్ గా చెప్తారు. సో హార్ట్ చూడండి ఒకసారి, హార్ట్ యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది. ఇందులో భాగాలు ఏమి అక్కర్లా, మీకు హార్ట్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇప్పుడు చూస్తాను. మీకు హార్ట్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇక్కడ ఏదో ఎరుపు రంగు నీల రంగు మీకు కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు అంతా కూడా మంచి రక్తం ఉంటుంది, నీలం రంగులో ఉన్న అంతా కూడా శుభ్రపడినటువంటి రక్తం. ఎరుపు రంగు ఏమో శుభ్రపడిన రక్తం ప్రసరించేటటువంటి భాగాలు, నీలం రంగు ఏమో శుభ్రపడినటువంటి అశుభ్రమైనటువంటి రక్తం ప్రవహించేటటువంటి నాళాలు నీలం రంగులో ఉంటాయన్నమాట, నాళాలు కానీ వాహకాలు ఇవన్నీ. సో ఇది హార్ట్. సరే చదువు పొజిషన్, హార్ట్ ఎక్కడ ఉంటుంది, తర్వాత దీని నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తారు, చెస్ట్ కి మధ్య భాగంలో ఉంటుంది హార్ట్. వక్షస్థలంలో మధ్య భాగంలో హార్ట్ ఉంటుంది, కానీ కొంచెం ఎడమ వైపుకి కొంచెం ముందు వైపుకి ఉంటుంది, ఖచ్చితంగా మధ్యలో ఉండదు. ఇది మధ్యలోనే ఉంటుంది కానీ కొంచెం ఎడమ వైపుకి ఇంక్లైన్ అయి ఉంటుంది, అట్లాగే కొంచెం ముందు వైపుకి జరిగి ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ హార్ట్ ఎప్పుడు కూడా ఎడమ కుడి, కుడి ఎడమ అనే రెండు భాగాలుగా ఉంటుంది, మధ్యలో నిలువుగా ఒక సెప్టమ్ అనేటటువంటి ఒక నిలువుగా ఉండే ఒక భాగం, దీన్ని రెండు భాగాలుగా కుడి ఎడమ అనే రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది. అంతేకాకుండా మళ్ళీ రెండు భాగాలు కుడి ఎడమలు రెండు కూడా అప్పర్ అండ్ లోయర్ ఛాంబర్స్ గా డివైడ్ చేయబడుతున్నాయి. దేనికంటే మధ్యలో వాల్వ్స్ ఉంటాయి, రెండు పక్కల కూడా కవాటాలు ఉంటాయి అన్నమాట, రెండు పక్కల కూడా. ఆ కవాటాలు ఏం చేస్తాయంటే పైన కింద అనే రెండు, పైన కింద రెండు, ప్రతి వైపున కూడా కుడి వైపున రెండు భాగాలు, ఎడమ వైపున రెండు భాగాలు, పైన కింద అనే భాగాలుగా విభజిస్తాయి. అప్పుడు మొత్తం ఎన్ని భాగాలు అయినట్టు హార్ట్? 4 భాగాలు అయినట్టు. ఈ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అనేది నిలువుగా రెండు భాగాలుగా కుడి ఎడమ అనే భాగాలుగా విభజిస్తే, ఈ కుడి ఎడమ భాగాల్ని మధ్య అడ్డంగా ఈ వాల్వ్స్ అనే ఉండి పైన క్రింద అనే రెండు భాగాలుగా కూడా విభజిస్తూ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఈ రకంగా లోపల వైపున హార్ట్ లోపల 4 గదులు ఏర్పడతాయి. ఈ పైన ఉన్నటువంటి హార్ట్ కి పైన కింద అని ఏర్పడినాయి కదా, పైన 2 అవుతాయి కింద 2 అవుతాయి, అప్పుడు మొత్తం 4. ఈ పైన ఉండేటటువంటి ఛాంబర్స్ ని యాట్రియా అంటారు, 2, యాట్రియం సింగులర్, యాట్రియా ప్లూరల్. ఒకటైతే యాట్రియం అంటాము, 2 కాబట్టి యాట్రియా. పైన 2, లెఫ్ట్ యాట్రియం రైట్ యాట్రియం అనే యాట్రియం అనే 2 యాట్రియా పైన ఏర్పడిపోతాయి. మరి కింద ఏర్పడే వాటిని వెంట్రికల్స్ అంటారు, లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్. పైనేమో కింద వాటిని కుడి జఠరిక ఎడమ జఠరిక, పైన ఉండే వాటిని ఏమంటారు రైట్ యాట్రియం లెఫ్ట్ యాట్రియం, కుడి కర్ణిక ఎడమ కర్ణిక. ఈ రకంగా
పైన వాటినేమో కర్ణికలు అంటాము, క్రింద వాటినేమో జఠరికలు అంటాము. పైన కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కిందేమో కుడి జఠరిక, ఎడమ జఠరిక అనే నాలుగు చాంబర్స్, నాలుగు భాగాలుగా హార్ట్ విభజింపబడుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ చూసారు అది ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అనేది చూసారు. ఇక్కడ ఇదిగో సెప్టమ్ అనేది నిలువుగా ఉండి, ఇక్కడ నిలువుగా ఉండి కుడి ఎడమ అనే రెండు భాగాలుగా హార్ట్ ని డివైడ్ చేస్తుంది. కుడి ఎడమ అనే రెండు భాగాలుగా దీన్ని డివైడ్ చేస్తుంది, మొత్తం నిలువుగా రెండు భాగాలు అవుతుంది. మరి అడ్డంగా ఇక్కడ వాల్వ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఒక వాల్వ్ ఉంది, ఇక్కడ ఒక వాల్వ్ ఉంది. ఈ రెండు వాల్వ్స్ కూడా పైన కింద అనే రెండు భాగాలుగా రెండింటిని రెండు వైపులా కూడా విభజిస్తుంది. అప్పుడు కుడి వైపున పైన కింద రెండు భాగాలు, ఎడమ వైపున పైన కింద రెండు భాగాలు ఏర్పడి మొత్తం ఎన్ని ఛాంబర్స్ ఏర్పడుతున్నాయి? నాలుగు ఛాంబర్స్ ఈ హార్ట్ లో, నాలుగు గదులు. నాలుగు గదులు ఈ హార్ట్ లో ఏర్పడుతున్నాయి అన్నమాట. ఈ రకంగా లోపల వైపున హార్ట్ అనేది నాలుగు భాగాలుగా విభజింపబడుతుంది. పైన ఉండే రెండింటిని కూడా మనము కర్ణికలు అంటాము, కింద వాటిని జఠరికలు అంటాము. యాట్రియా అండ్ వెంట్రికల్స్, లెఫ్ట్ యాట్రియం, రైట్ యాట్రియం, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, కింది వైపున ఇక్కడ కుడి జఠరిక, ఎడమ జఠరిక అని రెండు జఠరికలు. కింది వాటినేమో జఠరికలు అంటున్నాము, పై వాటినేమో కర్ణికలు అంటున్నాము. యాట్రియా అండ్ వెంట్రికల్స్ అన్నమాట. పైవేమో యాట్రియా, కిందవేమో వెంట్రికల్స్.